ఐన్యూస్ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నిజానికి ఐన్యూస్ కూడా అభినందనలు ఏంటంటే తెలంగాణ ప్రజల ఎజెండాని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నది. అందులో ప్రధానంగా మంచిర్యాల నియోజకవర్గ సమస్యల్ని మన ముందు ఎకరవు పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా మంచి పరిణామం. అట్లా ఐన్యూస్ని అభినందిస్తూ, నిజానికి మంచి మంచిర్యాల కావాలంటే ఇప్పుడు చాలా ఇష్యూస్ని వస్తున్నాయి, అట్లా మంచి మంచిర్యాల చేసుకునే ముందు ఇవాళ నేను వరద బాధితునే. ప్రధానంగా 3 సంవత్సరాల నుంచి జనరల్గా ఈ కాళేశ్వరం నిర్మాణం అయినాక, అంటే సైంటిఫిక్గానే విషయాలు ఏంటంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం అయినాక ఈ 3 సంవత్సరాల నుంచి ఇవాళ మంచిర్యాల ఒక ప్రాంతానికి ముంపుతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఏమంటున్నంటే చాలా గతంలో కూడా వచ్చినాయి కదా వరదలు అంటుంటారు, కానీ అట్లా కాకుండా మనం నిజానికి జరిగిన దానికి ఒక సమస్యను పరిష్కరించగలగాలి. అట్లాగే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రైతుల సమస్యలు కూడా ఉన్నవి, రైతుల గిట్టుబాటు ధర సమస్య ఉన్నది. ఇంకా పోతే ఇవాళ పోడు భూముల సమస్య కూడా ఉన్నది. దండేపల్లి మండలంలో పోడు భూముల సమస్య ఉన్నది, అటుపోతే కోటపల్లి వైపు కూడా పొడు భూముల సమస్య ఉన్నది. ఎందుకంటే 1/70 పెస లాంటి చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు అమలు కావడం లేదు. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో కూడా చాలా ఆదివాసీలు దుర్భరంగా జీవిస్తున్నారు. ఇవాళ మంచిర్యాలకు ఒక ఐటీడీఏ కూడా ఏర్పాటు చేయాలి. రామ్జీ గోండు, కొమరం భీము వీళ్ళ పోరాటాల ద్వారా వచ్చినటువంటి ఈ తెలంగాణ ఏదైతే ఉన్నదో, ఆదివాసీల అస్తిత్వం కోసం జరిగిందో, ఇవాళ ఐటీడీఏ ఉట్నూరులో ఏర్పాటు చేయడం మూలాన ఇక్కడ ఆదివాసులకు చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. అది ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐటీడీఏ తప్పకుండా మంచిర్యాల్లో ఒకటి ఏర్పాటు చేస్తే ఆదివాసీ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా పోతే పారిశుద్ధ్య కార్మికులకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, వాళ్ళు మొన్నటి వరకు ధర్నా చేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్మికులు కూడా చాలా దుర్భరంగా చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఇవాళ కరోనాలో మనల్ని కాపాడింది పారిశుద్ధ్య కార్మికులే. పారిశుద్ధ్య కార్మికులని ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి. ఇవాళ దళిత బంధు లాంటి స్కీము కన్నా దళిత బంధు స్కీమ్ కానీ ఇవాళ మొత్తంగా పారిశుద్ధ్య కార్మికులే దళితులుగా ఉన్నప్పుడు అదే వాళ్ళని పర్మనెంట్ చేయగలిగితే ఇవాళ ఈ సమస్య ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అటువంటి సమస్యను తీసుకురావాలి. దళితులే ఇవాళ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళని పర్మనెంట్ చేయగలిగితే చాలా బాగుండేది, అట్లా దాన్ని ఆలోచించగలిగితే బాగుండేది. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పుడు నిర్మాణం చేశారు, ఇక్కడ మాతా శిశు నిర్మాణం చేశారు. ఇట్లాంటి నిర్మాణాలు చేసే ముందు పాలక వర్గాలు చేసిన పని ఏంటంటే కనీసం ఇప్పుడు ఈ చర్చ ఎట్లయితే జరుగుతుందో అందరినీ పిలిచి అన్ని ప్రజా సంఘాలను మిగతా రాజకీయ పార్టీలను ప్రతిపక్షం పిలిచిపెట్టి ఇక్కడ కడితే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా ఆ డిబేట్ చేయగలగాలి. ఆ డిబేట్ చేస్తే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవాళ చాలా అంత కోట్ల నిర్మాణం చేసి ఇవాళ ప్రతిసారి మనం షిఫ్టింగ్ అనేటువంటిది కూడా చాలా ప్రధానమైన అంశంగా ఉన్నది. ఇది కాకుండా ఇంకా ఇవాళ విద్యా వైద్యం సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన అక్క చెప్పిన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు కూడా ఉన్నాయి, కూడా దాన్ని కూడా పరిష్కరించే దిశగా చూడాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఐన్యూస్కి ధన్యవాదాలు.